సో మనకు ఈ విధంగా అయితే అప్డేట్ రావడం జరిగిందండి సో ఇక్కడ మీరు క్లారిటీగా డేట్ కూడా చూడొచ్చు ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు ఎత్తి ఒక అప్డేట్ వచ్చింది ఈ తేదీ నుండి ఈ కేవైసీ ప్రక్రియ మొదలవుతుంది కావున విద్యార్థి తల్లి తప్పనిసరిగా వాలంటీర్ వద్దకు కానీ లేదా సచివాలయంలో కానీ ఎడ్యుకేషన్ సెక్రటరీ వద్ద కానీ తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది గమనిక వేలుముద్ర వేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డ్ నెంబరు మరియు తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు సరిచూసుకున్న తర్వాతనే వేలుముద్ర అయితే వేయవలసి ఉంటుంది ఆధార్ నెంబర్ తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకొని వారికి అమ్మఒడి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదు కావున అమ్మఒడి లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అమ్మఒడి లబ్ధిదారుల అరువుల జాబితా మరియు అనర్హుల జాబితా సచివాలయంలో నోటీస్ బోర్డులో అందుబాటులో ఉంటుంది ఏదైనా కారణం చేత అనర్హులుగా గుర్తించబడినచో మరలా సరైన దృవపత్రాలతో సిక్స్ట వెరిఫికేషన్ పెట్టుకునే అవకాశం అయితే కల్పించారు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ విధంగా మనకు వచ్చింది సో మనకు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అమ్మఒడి లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈకే అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క వాలంటీర్ దగ్గర కానీ లేదా సచివాలయంలో ఎడ్యుకేషన్ సెక్రటరీ వద్ద కానీ తప్పనిసరిగా కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈకే వైశం వేసే టైంలో ఎవరైతే విద్యార్థి ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అలాగే మదర్ కానీ గార్జియన్ కానీ ఉంటారు కదా వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మరి వేలు ముద్ర అయితే మీరు వేయండి ఎవరైతే ఈకే వేసి వేసి అంటే అంటే ఏళ్ళ ముద్ర వేసి ఈకే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ నెల ఇరవై ఎనిమిదిన అమ్మఒడి డబ్బులు అయితే పడతాయండి మిగతా వారికి ఖచ్చితంగా పడనంటే పడవండి సో ఫ్రెండ్స్ ఇదండి అలాగే మనకు ఆన్లైన్లో ఈ యొక్క అరువులు చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చున్నాను ఆ లింక్ ని క్లిక్ చేసుకుని ఒకసారి ఎలిజిబుల్ అయితే చెక్ చేసుకుంటున్నారు సుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్